ఎలక్షన్స్ గురించి మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడు ఏంటంటే ఆస్ట్రాలజీస్ లో ఆస్ట్రాలజీస్ కి చాలా కాంపిటీషన్ ఉంది తోని వేరే న్యూమరాలజీ కానీ వీటిలో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇలాంటప్పుడు జనాలు కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజ్ మీరే చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది బట్ మీలాంటి వాళ్ళు కొంతమందిని జనాలు కూడా నమ్ముతూ ఉంటారు అలా ఏ విధంగా నమ్మకం రావాలి ఆడియన్స్ లో కానీ లేకపోతే జనాల్లో కానీ సి జనాలలో నమ్మకం అనేది ఎలా ఉంటుందంటేనండి మేము చెప్పేది వాళ్ళకి ఎక్కడైనా టచ్ అయింది అనుకోండి వాళ్ళ మేము ఏదో ఒక ప్రిడిక్షన్ ఇచ్చాం వాళ్ళ రాశి గురించో వాళ్ళ నక్షత్రం గురించో వాళ్ళకి కనెక్టివిటీ వచ్చింది అనుకోండి వాళ్ళు మమ్మల్ని ఫాలో అవటం అనేది మొదలు పెడుతూ ఉంటారు ఎవరైనా సరేనండి ఏ ఆస్ట్రాలజర్ అయినా న్యూమరాలజిస్ట్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఇది కూడా ఒక వృత్తి లాంటిది ఇప్పుడు దీన్ని దీన్ని గా చూడటం మొదలు పెట్టారు ఇప్పుడు ఇంకొంచెం పాతకాలానికి వెళ్ళామనుకోండి ఆస్ట్రాలజర్స్ ని చక్కగా వాళ్ళకి గౌరవం ఇచ్చి రాజుగారు మంచిగా ఒక పదవి ఇచ్చి కూర్చోపెట్టేవారు ఒక సీట్ ఇచ్చి కూర్చోబెట్టేవారు ఆయన యుద్ధాలకు వెళ్ళినప్పుడు ముహూర్తాలు పెట్టించుకునేవారు ఈరోజు ఎలా ఉందని చెప్పి కనుక్కునేవారు సంతానం కలిగితే వాళ్ళ జాతకాలు వేయించుకున్నారు ఎందుకంటే ఆ కాలంలో ఒక మంచి చక్రవర్తి అవ్వాలన్నా రాజు అవ్వాలన్నా ఇందాక నేను చెప్పినట్టు రాజయోగ కారణాలు ఉండాలి లేకపోతే కాం అందుకని ఒక రాజ అవ్వాలంటే రాజయోగాలు ఉండాలి ఆ రాజయోగాలు ఉంటేనే మనం పరిపాలించగలం అందుకని పుట్టిన ప్రతి వారికి కూడా వాళ్ళు రాజయోగాలు ఉన్నాయా లేవా ఉంటే ఎప్పుడు ఉన్నాయి ఏమిటి ఎంత వరకు వీరు పరిపాలిస్తారు అని ఎక్యురేట్ గా వాళ్ళు మెజర్మెంట్స్ చేసుకుంటూ వచ్చేవారు వాళ్ళు కాలిక్యులేషన్స్ చేసేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక సబ్జెక్టుగా తీసుకొని చదవటం అనేది కూడా వస్తుంది కాబట్టి దీని గురించి చాలామందికి తెలియదు కొంతమంది ఏమనుకుంటారంటే పరంపరగా వస్తుంది పరంపరగా వచ్చేది నేర్చుకోవటం అనుకుంటారు కొంతమందికండి కొంత సాధన వలన కూడా వస్తూ ఉంటుంది అయితే సాధారణంగా ఆస్ట్రాలజీ అనేది సబ్జెక్టు పరంగా నేర్చుకొని సాధన అంటే ఏంటంటే కొంచెం దైవ మార్గంలో కూడా వెళ్తూ ఉంటే అద్భుతమైన ప్రిడిక్షన్స్ ఇస్తామండి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రాలజీలు అనేవాడు భగవంతుడు కాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసింది ఏంటంటే మనము ఇప్పుడు భారత యుద్ధం తెలుసు కదా భారత యుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అంటాడో కృష్ణుడు ఆయనకి మొత్తం చూపించాడు కదా అందులో కృష్ణుడి కొడుకు ఒక మరణం గురించి చూపించాడు ఎందుకు అని అంటే మరణం గనక చూపిస్తే అర్జునుడు ఆ యుద్ధాన్ని చెయ్యడు అని అలాగే ఆస్ట్రాలజర్స్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు తెలిసినా చెప్పకూడదు మరణం లాంటివి ఉంటాయి అంటే ప్రిడిక్షన్స్ తీసుకునేటప్పుడు అంటారు మాకు యాక్సిడెంట్ ప్రోన్ ఉంటే చెప్పేయండి మేము భరిస్తాము అంటారు లేదండి చాలా మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు చెప్ చెప్పటం జరుగుతుంది చెప్పిన తర్వాత వాళ్ళు బాధపడేది జరుగుతుంది ధన నష్టం ఉంటుంది అని అంటాం ఈ లోపల వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే అన్ని చోట్ల కూడా వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ వస్తాయి ధన నష్టం వస్తుంది అని కాషన్ ఇస్తాము అయితే ఈ లోపల వచ్చే ఆపర్చునిటీస్ తీసుకుంటారు ఆ తర్వాత ధన నష్టం కలుగుతుంది దాని గురించి అయ్యో మేము నష్టపోయాం నష్టపోయాం మీరు మాకు చెప్పలేదు అంటారు చెప్పడం ముందరే జరుగుతుంది ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి మరణం అని కానీ యాక్సిడెంట్స్ అని కానీ ఇలాంటివి కొంత చెప్పడానికి ఆలోచన చేస్తూ ఉంటాం బట్ ఆస్ట్రాలజీ అనేది ఎవ్రీ ఇప్పుడు ఎలా అయితే మనం ఒక పని చేసేటప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధి విధానం ఉంటుందో అలాగే ప్రతి ఆస్ట్రాలజర్కి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు కొన్ని చెప్తూ ఉంటారు కొన్ని చెప్పరు వాళ్ళు చెప్పిన టైం బాగుందనుకోండి చాలా తొందరగా కనెక్ట్ అవుతాం వీళ్ళు కొంచెం సాధన చేయాలి కొంచెం నీతి నిజాయితీగా కూడా ఉండాలి ఎంత నీతి నిజాయితీగా ఉంటే అంత బాగా ప్రాస్పర్ అవుతాం అది మాత్రం ష్యూర్